టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడిగి నేడు దేశవ్యాప్తంగా ఉన్న హీరో అభిమానులను సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తుంటారు ఆయన ఇకపోతే లేటెస్ట్గా ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు గెలవకపోవడంతో ప్రతిపక్షాలతో పాటు చాలామంది ఆయనపై హాట్ కామెంట్స్ చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి కాదు దేశంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈరోజు చిరంజీవి గారి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నాడు నీ తమ్ముడు సామాన్య వ్యక్తి కాదు చిరంజీవి ఇండియన్ పాలిటిక్స్నే తారిమూరు చేశాడు ఈరోజు ఇండియాలోనే గ్రేటెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఆయన ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే